ఓ నేను కూడా రేవా మన ఈటల రాజేందర్ గారు చెప్పినటువంటి విషయము రేవంత్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా డబ్బులు కేసీఆర్ దగ్గర తీసుకున్నాడని అనలే కాంగ్రెస్ పార్టీకి బీజేపీని ఓడగొట్టనీకే కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ నుంచి డబ్బులు వచ్చినవి అని అన్నాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఆయన నాకే డబ్బులు ఇచ్చిరనేటువంటి ఆ మాటతోటే ఆయన రేవంత్ రెడ్డి గారు మాట్లాడిండు నేను అంటున్నది ఏందంటే ఏదున్నా రాజకీయంగానే మనం ప్రతి అంశాన్ని గమనించాలి మాట్లాడాలి గానీ వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా ఎవర్ని కూడా నాకు తెలిసి రాజకీయ పరిణతి చెందినటువంటి నాయకుడు ఈటల రాజేందర్ ఇవాల తెలంగాణలో కొంత ప్రజా ఉద్యమాలు చేసి పరిణతి చెందుతున్న నాయకుడు రేవంత్ రెడ్డి దీంట్లో మనం ఏది కూడా తప్పు పట్టేది కాదు ఎవర్ని ఎవరు వ్యక్తిగతంగా మాట్లాడకోవడం మంచిది కాదు రాజకీయాలని మనం ఒక మంచి వాతావరణంలో ప్రజల ముందుకు తీసుకుపోవాలి అంతేగాని వ్యక్తిగతంగా ఎవరు కూడా తీసుకోవద్దు రాజేందర్ గారు ఏది మాట్లాడినా కాంగ్రెస్ పార్టీని దృష్టిలో పెట్టుకొని మాట్లాడతాడు రేవంత్ రెడ్డి గారు ఏది మాట్లాడినా బీజేపీని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాల గానీ వ్యక్తిగతమైనటువంటి దూషణలు చేయకూడదు అది నేను రిక్వెస్ట్ చేస్తున్నా ప్రతి రాజకీయ నాయకు రాజీ చేయకూర్చే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది మీరు మాట్లాడే మాట రాజీ చేయడం కాదు ప్రజలు అసహించుకోకుండా ప్రజలు గమనిస్తున్నారు ప్రజలకు ప్రతిరోజు అవకాశం ఉండదు వాళ్ళకి ఐదేళ్ళకు ఒక్కసారి అవకాశం ఉంటుంది ఆ ఐదేళ్ళకు ఒక్కసారి వచ్చే అవకాశము వాళ్ళు చాలా లోతుగా ఆలోచన చేసి డిసిషన్ తీసుకుంటారు మీరు 94ల ఎన్టీ రామారావును ముఖ్యమంత్రి చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఒకతాన కూర్చొని ఒక నిర్ణయం చేసి ఓటేసినట్టే చేశారు ఆ తర్వాత నాదెండ్ల భాస్కర్ రావు గద్దె దింపిన తర్వాత మళ్ళీ ఎన్టీ రామారావుని ఎక్కివనికే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఊకబడి నిర్ణయం తీసుకున్నారు ఆ తర్వాత చంద్రబాబుని ఆ తర్వాత రాజశేఖర రెడ్డిని ఆ తర్వాత తెలంగాణ ప్రజలు ఏ నిర్ణయం తీసుకున్నా చాలా హుందాగా గౌరవంగా తీసుకుంటారు కాబట్టి మనము ఈ అడ్వాన్స్గా ఏదో ఈ మీడియాలో మనం అగ్రెసివ్గా ముందుకు పోయినట్టు ఉండాలి ఫైర్ బ్రాండ్ కావాలని మనం ఫైర్ అయిపోవద్దు రాజకీయాల్లో ఓకే అన్న ఇంకో విషయం ఏంటంటే బీజేపీ పార్టీ వదిలిన బాణమే వైఎస్ షర్మిల అని చెప్పేసి అంటున్నారు ఇవాళ షర్మిల గారు ఒక ఎస్ఐ పైన చెంపదెబ్బ కొట్టడం జరిగింది దీనికి వ్యూహకర్తగా బీజేపీ పార్టీ ఉన్నదా ఇప్పుడు పోలీసుల మీద చెయ్యి చేసుకోవడం వాస్తవంగా నేనైతే చూడలే ఆ క్లిప్పింగ్ చెయ్యి చేసి చేయడం అనేది ఎవరమైనా రాజకీయంగా తప్పే కానీ కానీ తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది పోలీసు అధికారులు బీఆర్ఎస్ కార్యకర్తల కంటే ఎక్కువగా ఈ పార్టీ మాది ఈ బీఆర్ఎస్ పార్టీ ఎల్లకాలం ఉంటుంది ఈ బీఆర్ఎస్ పార్టీకే మేము కార్యకర్తలము అనే విధంగా పనిచేస్తున్నారు అది వాళ్ళు కూడా వాళ్ళ లిమిట్స్ దాటొద్దు రాజకీయ నాయకులు కూడా వీళ్ళ లిమిట్స్ దాటొద్దు నేను ఆ సంఘటన ఒకవేళ మీరు చెప్పిన విధంగానే అయితే చెంపదెబ్బ కొట్టడం అనేది తప్పు ఎందుకంటే వాళ్ళు ఉద్యోగం చేసేటువంటి దాంట్లో ఉండొచ్చు మళ్ళీ ఆమెని ఏ రకంగా ఆమెని హింసించారో అది నాకు తెలియదు నేను చూడలే ఓకే అన్న చివరగా అడుగుతున్నన్న తల్లోజు ఆచారి ఈసారి కూడా చెల్లని రూపాయి కిందనే ఉంటాడా గెలుస్తాడా ఇప్పుడు ఈసారి భారతీయ జనతా పార్టీ ప్రభంజనం వీస్తున్నది ఏ ప్రభంజనం లేనప్పుడే ఆచారి ఒక మాత్రమైనటువంటి యుద్ధం చేసి పోరాటం చేసి అతి చేరువులకు వచ్చి త్రుటిలో తప్పిపోయినటువంటి రెండు విజయాలు కాబట్టి ఈసారి గెలుపుల అందరికంటే ముందుండి అత్యంత భారీ మెజార్టీతోటి తెలంగాణ ప్రజల ఆశీస్సుల కొరకు నేను అసెంబ్లీకి తప్పక వస్తా మీ ఆశీర్వాదంతో నేను ప్రజలకు నిరంతరం సేవ చేస్తా నా మీద లేనిపోని మాటలు లేనిపోనివి వచ్చినటువంటి కావు ఒక సామాన్య కుటుంబంకి వెళ్ళి రాజకీయ నేపథ్యం లేనటువంటి కుటుంబంకి వెళ్ళి ఒకే పార్టీని నమ్ముకొని 40 సంవత్సరాలు ఎన్ని పార్టీలు ఆహ్వానించినా వెళ్ళకుండా ఇదే పార్టీని ఇదే జెండాను పట్టుకొని ఏదైతే
వాతావరణం లేని టైంలో కూడా ఆ స్థాయికి వచ్చింది. ఒక మార్మూల గ్రామాలలో మేము హైదరాబాద్లో కాదు, నా స్ట్రీట్ హైదరాబాద్ బేస్డ్ కాదు, నాది డిస్టిక్ హెడ్ క్వార్టర్ బేస్డ్ కాదు. నాది 40,000 మంది గిరిజనులు, 40,000 మంది ఎస్సీలు, 60% బీసీలు ఉన్నటువంటి ఒక బలమైన కేంద్ర నాయకత్వంలో కేంద్ర కేబినెట్ శాఖ మంత్రిగా పనిచేసిన జైపాల్ రెడ్డి గారు పెద్దలు, కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ. నా కాన్స్టిట్యున్సీ రేవంత్ రెడ్డి గారు, మా జిల్లాల మా కాన్స్టిట్యున్సీలనే పుట్టి పెరిగిండు. అదేవిధంగా కిష్టారెడ్డి గారు, అనేక మంది, ఎన్టీ రామారావు ఓడిపోయినటువంటి స్థానం నాది, చిత్తరంజన్ దాస్ గారు గెలిచిన స్థానం నాది. అక్కడ ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకుని 40 ఏళ్ళ నుంచి ఈ జెండాను వీడకుండా జనం కొరకు పోరాటం. అంటే ఇది ఒక మూర్ఖత్వం అని నేను అంటే మీరు ఏమంటారు? కాదు, సిద్ధాంతాల నేపథ్యంలో మన పయనం ఎప్పుడు కూడా ముందుకు సాగుతుండాలనేటువంటి ఒక లక్ష్యం ఇది. లక్ష్యం కొరకు పనిచేస్తుంది. అంటే ఒక పిచ్చితోటి పనిచేస్తున్నాను మళ్ళీ అంటాను, లక్ష్యం నెరవేరాలని పిచ్చితోటి పనిచేస్తున్నాం. అంటే మీరు పిచ్చిగా పనిచేస్తున్నాం? పిచ్చిగా పనిచేస్తున్నాం అంతే. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం దింపనీకే పిచ్చిగా పనిచేస్తున్నాం.